రాష్ట్రంలో డిసెంబర్ 12 నుండి అంగన్వాడీలు సమ్మె ప్రారంభించారు. ఈ సమ్మె ప్రభుత్వం యొక్క వైఫల్యం తప్ప మరొకటి కాదు. వాస్తవంగా అంగన్వాడీలు మే నెల నుంచి వివిధ రూపాల్లో అధిక ప్రభుత్వానికి మహజర్లు ఇచ్చి ఆందోళన చేసి గత్యంతరం లేని పరిస్థితిలో ఈ సమ్మెకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది. సమ్మెను పరిష్కారం చేయాల్సిన ప్రభుత్వం అబద్ధ ప్రచారానికి కూలుకుంది. చాలా దుర్మార్గం. వాళ్ళకి మేమే 4,500 పెంచామని చెప్పేసి అన్నారు. గత ప్రభుత్వమే 10,500 ఇచ్చింది, ఈ ప్రభుత్వం వచ్చినాక 1,000 రూపాయలు పెంచారు. 1,000 రూపాయలు పెంచి 4,500 పెంచాలని ప్రచారం దుర్మార్గం. అది ఆ ఆలోచన ముందు అబద్ధాలు మానుకోవాలని సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. గత్యంతరమైన పరిస్థితిలో చేస్తున్న అంగన్వాడీల సమ్మెని పరిష్కారం చేయాల్సిన ప్రభుత్వం ఇప్పటికి 3 సార్లు చర్చలకు పిలిచి వేతనాల సంబంధించిన ప్రస్తావన చేయకుండా, గ్రాడ్యుయేట్ను ప్రస్తావన చేయకుండా అణిచివేయడానికి కోరుకుంటా ఉంది. ఈ అణిచివేతను సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తాం. ఈరోజు గ్రామాల్లో అంగన్వాడీ సెంటర్లు తాళాలు పగలగొట్టాలని తాళాలు పగలగొడుతున్నారు. సచివాలయ ఉద్యోగస్తున్నాడు కూర్చోబెడుతున్నారు. సచివాలయ ఉద్యోగస్తులు ఆ పిల్లలతో ఏం చేయాలో అర్థం కాక, ఆ పిల్లల గోళ్ళను భరించలేక పిల్లల్ని ఇసుక్కోవటం, పిల్లల్ని కొట్టడం అనేటువంటిది కూడా అక్కడక్కడ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం అంగన్వాడీలతో చర్చించి వాళ్ళు కోరుతున్న న్యాయం ఏంటి మేనన్నీ పరిష్కరించడానికి కోరుకోవాలని, దానికి ఆ చర్య చేసిన దాకా సిపిఎం పార్టీ అంగన్వాడీకి తోడుగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మూడవది, గ్రామాల్లో వివిధ ప్రజాసంఘాలు ఉన్నాయి. అది సిఐటీ కావచ్చు, మహిళా సంఘం కావచ్చు, రైతు సంఘం కావచ్చు, వ్యవసాయ కార్మిక సంఘం కావచ్చు. ఈ సంఘాలు కూడా అంగన్వాడీలకు అండగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. సచివాలయ తాళాలు పగలగొట్టే సచివాలయ తాళాలకి ప్రత్యేకంగా ఈ ప్రజా సంఘాలు తమ తాళాలు వేసి సెంట్రల్ జరగకుండా అంగన్వాడీల సమ్మె చేపదం కావడానికి తోడ్పడాలని చెప్పేసి సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. సిపిఎం గ్రామ శాఖలు కూడా ఈ పని జరిగేట్టుగా వాళ్ళున్న శాఖల పరిధిలో వాళ్ళ సిపిఎం కార్యకర్తలందరూ కూడా ఈ పని చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇన్ని నిర్బంధాలని కూడా భరిస్తూ అంగన్వాడీలు చాలా పట్టుదలగా 100% సమ్మె చేయటాన్ని సిపిఎం పార్టీ అభినందిస్తూ ఉంది. వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు కూడా ఈ పోరాటం కొనసాగాలని, వాళ్ళ సమస్యలని పరిష్కారం కావాలని సిపిఎం పార్టీ ఆకాంక్షిస్తుంది. అందుకు అనుగుణంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతాం.